బాత్రూమ్ మంచిగా అని చెప్పి. టోటల్ అన్ని పెడుతుంది సరిగా. ఇక్కడ చెట్లు పడిపోయినాయి. పాడుగారు కానీ పొలాలు కానీ ఊపు పంటలు కానీ మొత్తం ప్రభుత్వానికి ప్రపోజల్ పంపిస్తాము, ఖచ్చితంగా ఉంటాయి. మా వంతు ఖచ్చితంగా చేస్తాం, అది ఏం ప్రాబ్లం కదా వచ్చినాం. బట్ ఇది మన కానీ మనం చేసింది కాదు, ఎవరు చేసింది కాదు. మొత్తం మామిడి చెట్లు పోయినాయి, అరటి తోటలు పోయినాయి, వరి పంటలు పోయినాయి, చెట్లు ఉల్టా సీదా లేచిపోండి. జిల్లాలో నిన్న సాయంత్రం ఒక అరగంట సుమారు వడగండ్లతో గాలి వాన వర్షం రావటం వలన రాళ్లతో వర్షం, అంటే రాళ్ళు అంటే వడగండ్లు, అవి రావటం వలన పంటలు కొంచెం డ్యామేజ్ అయినాయి. అంటే చాలా విపరీతంగా అయింది. అంటే వచ్చిన అరగంటలో కూడా చాలా గాలి విపరీతం, బాగా వడగండ్లు పడ్డాయి. దానివల్ల సుమారు 1200 హెక్టర్స్, అంటే ఆల్మోస్ట్ 3000 ఎకరాల ప్యాడీ వరి కూడా డ్యామేజ్ అయింది. ఈ బెల్ట్ 4 మండలాలు, జగిత్యాల, బుగ్గారం అండ్ ధర్మపురి, వల్లపల్లి,
ఈ నాలుగు అండ్ కొడిమ్యాలు ఈ 4-5 మండలాల్లో ఒక బెల్ట్ ఆ గ్రామాలు సుమారు 15-20 గ్రామాల వరకు ఆ బెల్టే మనకు వడగళ్ళు పడ్డాయి. దానివల్ల డ్యామేజ్ అయింది. సో అవి వాటిని ఉదయమే మా అధికారులు హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ ఉదయం నుంచి వెంటనే మధ్య తీసుకొని ప్రతి గ్రామంలో ఏమేమి డ్యామేజెస్ ఉన్నాయి, ఇటు ఇల్లు డ్యామేజెస్ కూడా కొంత రిపోర్ట్స్ అయినాయి, నేను పంటల డ్యామేజ్ ఏవైతే పంటలు దెబ్బతిన్నాయో వాటిని అన్నీ సర్వే చేయమని చెప్పినాం. సో ఇప్పటికే సర్వే కూడా పూర్తి అయింది. అండ్ ముఖ్యంగా అదేవిధంగా హార్టికల్చర్ పంటలు కూడా చాలా బాగా దెబ్బతిన్నాయి. మన జగిత్యాల మ్యాంగోకి కూడా ప్రసిద్ధి. మరి ఇప్పుడు సుమారు 1187 హెక్టర్స్, అది కూడా సుమారు 2800 ఎకరాల వరకు అది కూడా డ్యామేజ్ అయింది. సో ఆ రైతులు కూడా సుమారు 1000 రైతులు ఉన్నారు. సో వాటిని కూడా మనం మొత్తం సర్వే చేయటం జరిగింది. సో 33% కాదు, 50%, 60%, 70% డ్యామేజ్ అయింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ వరి అరటి తోట ఆల్మోస్ట్ మొత్తం హార్వెస్టింగ్ సీజన్లో ఇంకో 15 రోజులు అయితే హార్వెస్టింగ్ అయింది, అది కూడా అయింది. కొంచెం చాలా దెబ్బతిన్నారు రైతులు. సో దీనికి సంబంధించిన సర్వే చేసి ప్రతిపాదన పంపిస్తూ ఉన్నాం. సో దానికి ఖచ్చితంగా ప్రభుత్వం వాటికి కావాల్సిన కాంపెన్సేషన్ వస్తుందని భావిస్తున్నాం. ఇప్పటికే మా మినిస్టర్స్ గారు వీరందరితో మాట్లాడినాం కూడా. సో కాబట్టి ఈ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది.